రాజులు 2వ గ్రంథము 23వ అధ్యాయము. అప్పుడు రాజు యూదా పెద్దలనందరినీ యెరూషలేము పెద్దలనందరినీ తన యొద్దకు పిలువనంపించి యూదావారిని అందరినీ యెరూషలేము కాపురస్తులను అందరినీ యాజకులను ప్రవక్తలను అల్పులనేమి గనులనేమి జనులందరినీ పిలుచుకుని యెహోవా మందిరమునకు వచ్చి వారు వినుచుండగా యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథములోని మాటలన్నిటినీ చదివించెను. రాజు ఒక స్తంభము దగ్గర నిలిచి యెహోవా మార్గములయందు నడిచి ఆయన ఆజ్ఞలను కట్టడలను శాసనములను పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ గైకొని ఈ గ్రంథమందు వ్రాయబడియున్న నిబంధన సంబంధమైన మాటలన్నిటినీ స్థిరపరచుదుమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి. రాజు బయలుదేవతకును అషేరాదేవికిని నక్షత్రములకును చేయబడిన ఉపకరణములన్నిటినీ యెహోవా ఆలయములో నుండి యువతలకు తీసుకుని రావాలనని ప్రధాన యాజకుడైన హిల్కీయాకును 2వ వరుస యాజకులకును ద్వారపాలకులకును ఆజ్ఞ ఇయ్యగా హిల్కీయా వాటిని యెరూషలేము వెలుపల కిద్రోను పొలములో కాల్చివేసి బూడిదను బేతేలు ఊరికి పంపివేశెను. మరియు యూదా పట్టణముల యందున్న ఉన్నత స్థలములలోనూ యెరూషలేము చుట్టూనున్న చోట్లలోనూ ధూపము వేయుటకై యూదారాజులు నియమించిన అర్చకులనేమీ బయలునకును సూర్యచంద్రులకును గ్రహములకును నక్షత్రములకును ధూపము వేయువారినేమీ అతడు అందరినీ నిలిపివేశెను. యెహోవా మందిరమందున్న అషేరాదేవి ప్రతిమను యెరూషలేము వెలుపలనున్న కిద్రోను వాగు దగ్గరకు తెప్పించి కిద్రోను వాగు ఒడ్డున దాని కాల్చి త్రొక్కి పొడుము చేసి ఆ పొడుమును సామాన్య జనుల సమాధుల మీద చల్లెను. మరియు యెహోవా మందిరమందున్న పురుషగాముల ఇండ్లను పడగొట్టించెను. అచ్చట అషేరాదేవికి గుళ్లను అల్లు స్త్రీలు వాసము చేయుచుండిరి. యూదా పట్టణములోనున్న యాజకులను అందరినీ అతడు అవతలికి వెళ్లగొట్టెను. గెబా మొదలుకొని బెయర్షెబా వరకును యాజకులు ధూపము వేసిన ఉన్నత స్థలములను అతడు అపవిత్రపరచి పట్టణములో ప్రవేశించువాని ఎడమ పార్శ్వమున పట్టణపు అధికారి అయిన యెహోషువా గుమ్మము దగ్గర నుండు ఉన్నత స్థలములను పడగొట్టించెను. అయినప్పటికీ ఆ ఉన్నత స్థలముల మీద నియమింపబడిన యాజకులు యెరూషలేమునందున్న యెహోవా బలిపీఠమునొద్దకు రాక తమ సహోదరుల యొద్ద పులుసులేని ఆహారము భక్షించువారు. మరియు ఎవడైనను తన కుమారునేగాని కుమార్తెనేగాని మొలెక్కునకు అగ్నిగుండము దాటించకుండునట్లు బెన్హిన్నోము అను లోయలోనున్న తోఫెతు అను ప్రదేశమును అతడు అపవిత్రము చేసెను. ఇదియుగాక అతడు యూదారాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రములను మంటపములో నివసించు పరిచారకుడైన నెతన్మెలకు యొక్క గది దగ్గర యెహోవా మందిరపు ద్వారమునొద్ద నుండి తీసివేసి సూర్యునికి ప్రతిష్ఠింపబడిన రథములను అగ్నితో కాల్చివేశెను. మరియు యూదారాజులు చేయించిన ఆహాజు మేడగదిపైనున్న బలిపీఠములను యెహోవా మందిరపు 2 శాలలలో మనష్షే చేయించిన బలిపీఠములను రాజు పడగొట్టించి చిన్నాభిన్నములుగా చేయించి ఆ ధూళిని కిద్రోను వాగులో పోయించెను. యెరూషలేము ఎదుటనున్న హేయమను పర్వతపు కుడిపార్శ్వమందు అష్టారోతు అను సీదోనీయుల విగ్రహమునకును కెమెషు అను మోయాబీయుల విగ్రహమునకును మిల్కోము అను అమ్మోనీయుల విగ్రహమునకును ఇస్రాయేలు రాజైన సొలొమోను కట్టించిన ఉన్నత స్థలములను రాజు అపవిత్రపరచి ఆ ప్రతిమలను తునకలుగా కొట్టించి అషేరాదేవి ప్రతిమను పడగొట్టించి వాటి స్థానములను నరశల్యములతో నింపెను. బేతెలలోనున్న బలిపీఠమును ఉన్నత స్థలమును అనగా ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడగు యరోబాము కట్టించిన ఆ ఉన్నత స్థలమును బలిపీఠమును అతడు పడగొట్టించి ఆ ఉన్నత స్థలమును కాల్చి పొడుము అగునట్లుగా త్రొక్కించి అషేరాదేవి ప్రతిమను కాల్చివేశెను. యోషీయా అటు తిరిగి అచ్చట పట్టణమందున్న సమాధులను చూచి కొందరిని పంపి సమాధులలోనున్న శల్యములను తెప్పించి దైవజనుడు యెహోవా మాట చాటించి చెప్పిన ప్రకారము
వాటిని బలిపీఠం మీద కాల్చి దాని అపవిత్రపరచెను. అంతటా అతడు, నాకు కనబడుచున్న ఆ సమాధి ఎవరిదని అడిగినప్పుడు, పట్టణపు వారు, అది యూదాదేశము నుండి వచ్చి నీవు బేతెలలోని బలిపీఠమునకు చేసిన క్రియలను ముందుగా తెలిపిన దైవజనుని సమాధి అని చెప్పిరి. అందుకతడు, దానిని తప్పించుడి, ఎవడనూ అతని శల్యములను తీయకూడదని చెప్పగా, వారు అతని శల్యములను షోమ్రోను పట్టణము నుండి వచ్చిన ప్రవక్త శల్యములను తప్పించిరి. మరియు ఇశ్రాయేలు రాజులు షోమ్రోను పట్టణములలో ఏ ఉన్నత స్థలములలో మందిరములను కట్టించి యెహోవాకు కోపము పుట్టించిరో ఆ మందిరములన్నిటినీ యోషీయా తీసివేసి తాను బేతెలులో చేసిన క్రియలన్నిటి ప్రకారము వాటికి చేసెను. అచ్చట అతడు ఉన్నత స్థలములకు నియమింపబడిన యాజకులనందరినీ బలిపీఠముల మీద చంపించి వాటి మీద నరశల్యములను కాల్పించి యెరూషలేమునకు తిరిగి వచ్చెను. అంతట రాజు నిబంధన గ్రంథమందు వ్రాసియున్న ప్రకారముగా మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగను ఆచరించుడని జనులకందరికీ ఆజ్ఞాపింపగా ఇశ్రాయేలీలకు న్యాయము నడిపించిన న్యాయాధిపతులున్న దినముల నుండి ఇశ్రాయేలు రాజుల యొక్కయు యూదారాజుల యొక్కయు దినములన్నిటి వరకు ఎన్నడనూ జరగనంత గొప్పగా ఆ సమయమందు పస్కా పండుగ ఆచరింపబడెను. ఈ పండుగ రాజైన యోషీయా ఏలుబడిలో 18వ సంవత్సరమందు యెరూషలేములో యెహోవాకు ఆచరింపబడెను. మరియు కర్ణపిశాచి గలవారిని, సోద చెప్పువారిని, గృహదేవతలను, విగ్రహములను, యూదాదేశమందును యెరూషలేమునందును కనబడిన విగ్రహములన్నిటినీ యోషీయా తీసివేసి యెహోవా మందిరమందు యాజకుడైన హిల్కీయాకు దొరికిన గ్రంథమందు వ్రాసియున్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకై ప్రయత్నము చేసెను. అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసినవాడు ఒకడనూ లేడు. అతని తర్వాతనైనను అతని వంటి వాడు ఒకడనూ లేడు. అయినను మనషే యెహోవాకు పుట్టించిన కోపమును బట్టి ఆయన కోపాగ్ని ఇంకనూ చల్లారకుండా యూదా మీద మండుచునే ఇండెను. కాబట్టి యెహోవా, నేను ఇశ్రాయేలు వారిని వెళ్లగొట్టినట్లు యూదావారిని నా సముఖమునకు దూరముగా చేసి నేను కోరుకొనిన యెరూషలేము పట్టణమును నా నామమును అచ్చట ఉంచుదునని నేను చెప్పియున్న మందిరమును నేను విసర్జించదనని అనుకుని ఉండెను. యోషీయా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటినీ గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతని దినములయందు ఐగుప్తు రాజైన ఫరోనెకో అషూరు రాజుతో యుద్దము చేయుటకై యూఫ్రటీసు నది దగ్గరకు వెళ్లుచుండగా తన్ను ఎదుర్కొన వచ్చిన రాజైన యోషీయాను మెగిద్దో దగ్గర కనుగొని అతని చంపెను. అతని సేవకులు అతని శవమును రథము మీద ఉంచి మెగిద్దో నుండి యెరూషలేమునకు తీసుకుని వచ్చి అతని సమాధియందు పాతిపెట్టిరి. అప్పుడు దేశపు జనులు యోషీయా కుమారుడైన యెహోయాజును తీసుకుని అతనికి పట్టాభిషేకము చేసి అతని తండ్రికి మారుగా అతనిని రాజుగా నుంచిరి. యెహోయాహాజు ఏలనారంభించినప్పుడు 23 ఏండ్ల వాడై యెరూషలేములో 3 మాసములు ఏలెను. అతని తల్లి లిబ్నా ఊరివాడైన ఇర్మియా కుమార్తెయగు హమూటలు. ఇతడు తన పితరులు చేసినదంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇతడు యెరూషలేములో ఏలుబడి చేయకుండా ఫరోనెకో హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు అతనిని బంధకములలో ఉంచి దేశము మీద 50 మణుగుల వెండిని 2 మణుగుల బంగారమును పన్నుగా నిర్ణయించి యోషీయా కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రి అయిన యోషీయాకు మారుగా రాజుగా నియమించి అతనికి యెహోయాకీమును మారుపేరు పెట్టి యెహోయాహాజు ఐగుప్తు దేశమునకు కొనిపోగా అతడచ్చటా మృతి పొందెను. యెహోయాకీము ఫరో ఇచ్చిన ఆజ్ఞచొప్పున దేశము మీద పన్ను నిర్ణయించి ఆ వెండి బంగారములను ఫరోకు చెల్లించుచూ వచ్చెను. దేశపు జనుల యొద్ద నుండి వారి వారికి నిర్ణయమైన చొప్పున వసూలు చేసి అతడు ఫరోనెకోకు చెల్లించెను. యెహోయాకీము ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతని తల్లి
రోమా ఊరివాడైన పెదాయా కుమార్తెయగు జెబూదా. ఇతడును తన పితరుల చర్యలన్నిటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడునడత నడిచెను.